స్టార్ హీరోయిన్ సమంత మరికొద్ది రోజుల్లో యశోదా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది ఇటీవలే సినిమాకు సంబంధించిన ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు ఆమె ఫ్యాన్స్ ప్రేక్షకులు సినిమా విడుదల కోసం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నారు అయితే ఇంతలోనే సమంత ఒక బ్యాడ్ న్యూస్ చెప్పింది తనకు మయోసైటిస్ అనే వ్యాధి సోకిందని సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్లో వెల్లడించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది ప్రస్తుతం నా ఆరోగ్యం నిలకడగా ఉంది త్వరలోనే ఈ సమస్య నుంచి పూర్తిగా కోలుకుంటానని వైద్యులు చెప్పారంటూ ట్వీట్ చేసి ఒక్కసారిగా అలజడి సృష్టించింది దీంతో ఇప్పుడు సమంత అనారోగ్యంపై రకరకాల వార్తలు వస్తున్నాయి సమంతకు వచ్చిన వ్యాధి ఏంటి అసలు ఆమె ఎందుకు ఆ వ్యాధి బారిన పడింది దీనికి కారణాలు ఏంటి అన్న విషయాలపై ఆమె అభిమానులు నెటిజన్లు తెగ ఆరా తీస్తున్నారు సమంత ఈ వ్యాధి బారిన పడటానికి కారణం హెవీ వర్కౌట్స్ అని తెలుస్తోంది వంద కేజీల వరకు ఆమె బరువులు మోసింది యశోద యశోదా ధావన్ వెబ్ సిరీస్ ఆ తర్వాత ఫ్యామిలీ మ్యాన్ టూ కోసం భారీ వర్కౌట్స్ చేసింది ఆ వీడియోలు కూడా శామ్ పోస్ట్ చేసింది ఇదేగాక నాగ చైతన్య విడాకుల తర్వాత సమంత డిప్రెషన్లోకి వెళ్ళింది ఇవన్నీ కూడా సమంత ఆరోగ్యంపై ఎఫెక్ట్ చూపించి ఉంటాయని భావిస్తున్నారు ఆటో ఇమ్యూన్ కారణంగా శరీరంలో ఏర్పడే కొన్ని లక్షణాల కలయికను మయోసైటిస్ అని పిలుస్తుంటారు దీనివల్ల కండరాలు బలహీనంగా మారడమే కాకుండా త్వరగా అలసట రావడం నొప్పి ఉండడం వంటి లక్షణాలు కనిపిస్తాయి కండరాలకు వచ్చే ఇన్ఫెక్షనే మయోసైటిస్ అని అంటున్నారు డాక్టర్లు అయితే ఈ వ్యాధి చాలా రకాలుగా ఉంటుంది అందులో సమంతాకి వచ్చిన వ్యాధి ఏ రకమో తెలియదు సాధారణంగా ఐదు నుంచి పదిహేను నలభై ఐదు నుంచి అరవై ఏళ్ల వయస్కులకు ఎక్కువగా ఈ వ్యాధికి గురవుతుంటారు సమంత యంగ్ ఏజ్లోనే ఉంది కాబట్టి జాగ్రత్తలు తీసుకుంటూ మెడిసిన్ వాడితే త్వరగా కోలుకునే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు మరోవైపు సమంతకు వచ్చిన వ్యాధి గురించి తెలియగానే ఆమె అభిమానులతో పాటు పలువురు సెలబ్రిటీల సైతం సోషల్ మీడియాలో రియాక్ట్ అవుతున్నారు జూనియర్ ఎన్టీఆర్ మెగాస్టార్ చిరంజీవి కాజల్ సాయి పల్లవి అఖిల్ అక్కినేని నాని కీర్తి సురేష్ సమంత త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ట్వీట్స్ చేశారు